హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ కర్రీ ఒక కొంచెం స్పెషల్గా మనం పప్పులు వేసి చేసుకుందాం. దీనికి కావాల్సింది 2 బీరకాయలు, చెనప్పప్పు మనం నానబెట్టేసి ఒక 5-10 మినిట్స్ నానబెట్టేసి దాన్ని ఉడకబెట్టి మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను చక్కగా ఉడకబెట్టాను. ఈలోపు నేను ఈ దీనిపైన తోలన్నింటినీ తీసేసి శుభ్రంగా కడిగేసి దీనికి సరిపడ 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తీసేసుకుని అన్నిటినీ చక్కగా ఫైన్ చాప్ చేసేసుకుని నేనైతే ఒక ప్లేట్లో రెడీ అయితే పెట్టుకున్నాను. ఇలా ప్లేట్లో రెడీ పెట్టేసుకుంటే మీరు ఏది మర్చిపోకుండా చక్కగా 1 బై 1 వేసేస్తారు కర్రీలో. దాని తర్వాత మనం మెయిన్గా పెట్టాల్సింది ప్యాన్. ప్యాన్ పెట్టేసిన తర్వాత మనం కొంచెం హీట్ అయిన తర్వాత మనం కొంచెం 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. సో ఈ ఆయిల్ అయితే కొంచెం కాగిన తర్వాత మనం ఇది ఉల్లిపాయలు సన్నగా కోసుకున్న ఉల్లిపాయ 1 ఉల్లిపాయ దీంట్లో వేసేసి చక్కగా దోరగా వేయించాలి. చక్కగా దోరగా వేగిన తర్వాత దీనిలో నేనైతే ఉప్పు యాడ్ చేయట్లేదు. కొంచెం ఇది త్వరగానే వేగుతాయి, ఎందుకంటే 1 ఉల్లిపాయే కాబట్టి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించాలి జాగ్రత్తగా. అది కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. అవునండి, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. ఎక్కువ యాడ్ చేయకూడదు, చాలా అంటే చాలా తక్కువ యాడ్ చేయాలి. దాని తర్వాత 2 లవంగాలు యాడ్ చేయాలి ఈ కర్రీలో. ఈ కర్రీలో ఈ లవంగాల వల్లే కొంచెం ఎన్హాన్స్ అయ్యి కొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ కర్రీలో. దాని తర్వాత 3 పచ్చిమిరపకాయలు చీరకాయలు దీంట్లో వేసేసి నేను ఉడకపెట్టించుకున్న ఈ శనగపప్పుని దీంట్లో వేసేసి కొంచెం చక్కగా దోరగా వేయిస్తున్నా. ఈ దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి మెల్లగా వేసేయాలి. ఈ కర్రీలో ఎస్పెషల్లీ బీరకాయ కర్రీలో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అండ్ కొత్తగా వంట చేస్తున్న వాళ్ళైతే ఈ టిప్ పనికొస్తుంది. ఈ బీరకాయలో వాటర్ దాంట్లో నుంచే వస్తాయి. ఈ కర్రీలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మొత్తం బీరకాయ ముక్కల్ని దీంట్లో వేసేసిన తర్వాత కొంచెం పసుపు వేసేసి మనం కొంచెం సార్ట్ అవుట్ చేసి మనం మూత పెట్టేయాలి. ఈ మూత పెట్టేస్తే దీంట్లో నుంచి వాటర్ మనకి మ్యాక్సిమం రిలీజ్ అయ్యిద్ది. ఈ వాటర్లోనే మనకి కూర అనేది కుక్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. చూడండి, మెల్లగా వాటర్ వస్తుంది. అది సిమ్లోనే ఉడకపెట్టుకుంటే మనకి వాటర్ అనేది కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇది చూడండి, నేను వాటర్ అయితే చూపిస్తున్నాను మీకు దగ్గర తీసి మరి. సో ఇలా కలుపుతూ ఉండాలి మనం ఒక 10 to 15 మినిట్స్ వరకు. దాని తర్వాత రుచికి సరిపడ ఉప్పును వేయాలి. వేసేసిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియం ఇక్కడ జీడిపప్పులు. జీడిపప్పులు ముక్కలుగా కట్ చేసుకొని మనం 1 పిడికెడు జీడిపప్పులని దీంట్లో వేసేసి ఈ స్టేజ్లోనే వేయాలి. ఈ స్టేజ్లో వేస్తేనే మనకి ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. దాని తర్వాత మనం వేయించాలి మెల్లగా. అంతలోకి మూత పెట్టేసి మనం మగ్గనివ్వాలి. ఈ జీడిపప్పులు ఈ వాటర్లో మగ్గిపోతాయి మనకి. సో ఆ జీడిపప్పులకి ఆ శనగపప్పుకి చక్కగా ఆ మసాలా ఏదైతే వేసామో, లవంగాలు 2 లవంగాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలా దానికి చాలా బాగా పట్టి చాలా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యింది. చూడండి, ఈ కర్రీ కొంచెం దగ్గర అయిన తర్వాత మనం కొంచెమే అయ్యేది మనం కట్ చేసుకుంటే ఇంత కర్రీ అని కనిపించిద్ది, కానీ అది ఉడికితే చాలా తక్కువ అయ్యేది ఈ కర్రీ. దీంట్లో స్పెషాలిటీ అదే. చూడండి, ఈ పప్పులు చాలా బాగా దగ్గరగా ఉన్నాయి. లాస్ట్ ఇది కర్రీ అయిపోయింది. దానిపైన నేను కొత్తిమీర చల్లేసి ఇంకా కలిపేసి చక్కగా మగ్గడానికి నేను మూత పెట్టేస్తున్నా. 1-2 మినిట్స్ తర్వాత చక్కగా కలిపించేసిన తర్వాత మనం బౌల్లో తీసేసుకోవాలి. చూడండి, పప్పులు ఎంత బాగా కనిపిస్తున్నాయి. బీరకాయ నచ్చలేని వాళ్ళు ఈ కర్రీని మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఆ రోజు మీ కర్రీ మొత్తం ఖాళీ అయిపోతుంది డెఫినెట్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.